హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ ఉపేంద్ర కుమార్ సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ థర్మల్ ఇంజనీరింగ్లో ల్యాంక్ షేర్ బాయిలర్ సో ఈ బాయిలర్ గురించి మనం తెలుసుకుందాం దాని యొక్క వర్కింగ్ ఏంటి ఏంటి అనేది సో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాయిలర్ తెలుసుకున్నాం ఫైర్ ట్యూబ్ బాయిలర్ అండ్ వాటర్ ట్యూబ్ బాయిలర్ సో ఫైర్ ట్యూబ్ బాయిలర్లో టైపే ఈ ల్యాంక్ షేర్ బాయిలర్ అనేది సో దీని గురించి మనం బ్రీఫ్గా తెలుసుకుందాం ఈరోజు అండ్ దానికంటే ముందు మన ఛానల్లో సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ వీడియోస్ ఉన్నాయి అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ అస్ సేఫ్టీ వీడియోస్ సో అవన్నీ కూడా చూడండి అండ్ మన యూట్యూబ్ ఛానల్ గురించి ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఉంది సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము సో అందులో మీరు జాయిన్ అయినట్లయితే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఆ గ్రూప్లో మీకు దొరుకుతాయి సో ఈరోజు మన టాపిక్ చూద్దాం షేర్ బాయిలర్ అంటే ఏంటి దాని యొక్క వర్కింగ్ ఏంటి ఓకే సో ఈ షైర్ బాయిలింగ్ బాయిలర్ అనేది మనకి ఒక ఫైర్ ట్యూబ్ బాయిలర్ ఓకే సో దాని డిస్క్రిప్షన్ అనేది మనం చూద్దాం దిస్ బాయిలర్ ఈజ్ రిలయబుల్ సో ఈ బాయిలర్ అనేది రిలయబుల్ హ్యాస్ సింప్లిసిటీ ఆఫ్ డిజైన్ సో ఇది చాలా డిజైన్ అనేది సింపుల్ గా ఉంటుంది ఈజ్ ఆఫ్ ఆపరేషన్ దాని యొక్క ఆపరేషన్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది అండ్ లెస్ ఆపరేటింగ్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ సో ఇది దాని యొక్క మెయింటెనెన్స్ కానీ లేదా ఆపరేషన్ కానీ చాలా చాలా తక్కువ కాస్ట్ అవుతుంది ఇట్ ఈస్ కామన్లీ యూజ్డ్ ఇన్ షుగర్ మిల్స్ సో ఇది ఎక్కువగా షుగర్స్ మిల్స్లో యూజ్ చేస్తూ ఉంటారు అండ్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో కూడా ఈ బాయిలర్ అనేది ఎక్కువగా వాడుతూ ఉంటారు వేర్ అలాంగ్ విత్ ది పవర్ స్టీమ్ అండ్ స్టీమ్ ఫర్ ది ప్రాసెస్ వర్క్ ఈజ్ ఆల్సో నీడెడ్ సో ఎక్కడైతే మనకి ఆ పవర్ కావాలో పవర్ స్టీమ్ కావాలో లేదా ఆ స్టీము వేరే ప్రాసెస్లో మనం వాడుతున్నామో సో ఆ రెండు కావలసిన దగ్గర ఈ ల్యాంక్ షేర్ బాయిలర్ అనేది వాడుతూ ఉంటారు సో ఎక్కువగా మనం షుగర్స్ మిల్స్లోని అండ్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో ఇవి వాడుతూ ఉంటాం ఇన్ ఎడిషన్ దిస్ బాయిలర్ ఈజ్ యూజ్డ్ వేర్ లార్జ్ రిజర్వ్ ఆఫ్ వాటర్ అండ్ స్టీమ్స్ ఆర్ నీడెడ్ సో మనకి ఎక్కువగా వాటరు మనకి అవైలబుల్గా ఉన్నప్పుడు అండ్ స్టీమ్ ఎక్కువగా కావాల్సి ఉన్నప్పుడు ఈ బాయిలర్స్ అనేవి ఎక్కువగా వాడుతూ ఉంటారు ఓకే ఇది దీని యొక్క డిజైన్ అనేది చాలా చాలా సింపుల్గా ఉంటుంది అండ్ వర్కింగ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఓకే సో ఇప్పుడు దాని యొక్క స్పెసిఫికేషన్ మనం చూస్తే ఈ ల్యాంక్షైర్ బాయిలర్కి డయామీటర్ ఆఫ్ ది షెల్ టూ టు త్రీ మీటర్స్ ఉంటుంది సో దీని యొక్క డయా ఏదైతే ఉందో సో ఈ డయా ఉంది కదా సో ఈ డయా మనకి టూ టు త్రీ మీటర్స్ ఉంటుంది లెంగ్త్ ఆఫ్ ది షెల్ సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దాని యొక్క లెంగ్త్ ఎంత ఉంటుంది సెవెన్ టు నైన్ మీటర్స్ ఉంటుంది మ్యాక్సిమం వర్కింగ్ ప్రెజర్ ఎంత సిక్స్టీన్ మీటర్ సారీ సిక్స్టీన్ బార్ సో దీని యొక్క వర్కింగ్ ప్రెజర్ ఎంత సిక్స్టీన్ బార్ సో మనం ప్రీవియస్ వీడియోలో చూసుకున్నట్లయితే మనం స్టిర్లింగ్ బాయిలర్ చూసుకున్నాము సో స్టీర్లింగ్ బాయిలర్లో మనం చూస్తే అది వాటర్ ట్యూబ్ బాయిలర్ సిక్స్టీ బార్ వరకు మనకు వచ్చింది కానీ ఇక్కడ ఇది ఫైర్ ట్యూబ్ బాయిలర్ కాబట్టి దాని యొక్క మ్యాక్సిమం వర్కింగ్ ప్రెజర్ అంతా సిక్స్టీన్ బార్ ఓకే స్టీమ్ కెపాసిటీ నైంటీ నైన్ థౌజండ్ కేజీ పర్ అవర్ సో స్టీమ్ కెపాసిటీ కూడా మనం స్టిర్లింగ్ బాయిలర్తో చూసుకున్నట్లయితే నైన్ థౌజండ్ కేజీ పర్ అవర్ అదే మనం ప్రీవియస్ వీడియోలో చూసుకున్నాము స్టీర్లింగ్ బాయిలర్ తో మనం చూసుకుంటే ఫిఫ్టీ థౌజండ్ కేజీ పర్ అవర్ ఉంది సో అది వాటర్ ట్యూబ్ బాయిలర్ ఇది ఫైర్ ట్యూబ్ బాయిలర్ సో దీని యొక్క కెపాసిటీ ఎంత నైన్ థౌజండ్ కేజీ పర్ అవర్ దీని యొక్క ఎఫిషియన్సీ వచ్చేసరికి ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ ఈ లాంకెషైర్ బాయిలర్కి ఫిఫ్టీ టు ఎయిటీ సెవెంటీ పర్సెంటేజ్ దానికి ఎఫిషియన్సీ అనేది ఉంటుంది ఓకే సో ఇప్పుడు మనం ఈ లాంకెషైర్ బాయిలర్ యొక్క కాంపోనెంట్స్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక షెల్ ఉంటుంది షెల్ లోపల రెండు ట్యూబ్స్ ఉంటాయి ఈ ట్యూబ్స్ నుంచే మనకి ఫైర్ అనేది వెళ్తుంది ఆ ఫ్లూ గ్యాస్ అనేది ఇక్కడి నుంచి వెళ్తుంది సో ఇక్కడ మనం ఒక్కొక్కటి మనం చూసుకున్నట్లయితే వన్ హై స్టీమ్ లో వాటర్ సేఫ్టీ వాల్వ్ సో ఈ వన్ అనేది హై స్టీమ్ లో వాటర్ సేఫ్టీ వాల్వ్ సో ఒక సేఫ్టీ డివైజ్ సెకండ్ మ్యాన్ హోల్ ఇది మ్యాన్ హోల్ థర్డ్ యాంటీ ప్రైమింగ్ పైప్ సో ఇది యాంటీ ప్రైమింగ్ పైప్ ఫోర్త్ స్టీమ్ స్టాప్ వాల్వ్ సో ఇక్కడ నుంచే మనం ఆ స్టీమ్ ని కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఫైవ్ సేఫ్టీ వాల్వ్ సో ఇది ఇది సేఫ్టీ వాల్వ్ అండ్ సిక్స్ ప్రెజర్ గేజ్ సో ఇది ఉంది కదా సో ఇది ప్రెజర్ గేజ్ ఓకే సెవెన్ ఫీడ్ చెక్ వాల్వ్ సో ఇది ఉంది కదా ఇది సెవెన్ ఫీడ్ చెక్ వాల్వ్ అనమాట ఓకే నెక్స్ట్ ఎయిట్ వాటర్ గేజ్ సో ఇది వాటర్ గేజ్ చూసారు కదా సో ఈ రెండింటికి కవర్ చేసి ఉంటుంది వాటర్ గేజ్ సో ఇందులో ఈ డ్రమ్లో ఎంత వాటర్ ఉంది అనేది ఈ లెవెల్ గేజ్లో మనం చూసి చెప్పచ్చు నెక్స్ట్ నైన్ బ్లో డౌన్ కాక్ సో నైన్ అనేది మనకి ఈ ఏరియాలో ఉంటుంది సో ఇది బ్లో డౌన్ కాక్ సో మనం డ్రైన్ చేసుకోవాలన్నా ఏమైనా ఇంప్రూవిటీస్ అందులో పంపించుకోవాలన్నా సో ఇన్ దీని నుంచి మనం వాడతాము అండ్ టెన్ ఫ్యూజిబుల్ ప్లగ్ సో ఇక్కడ చూసారు కదా ఒక డాట్లో మనకు కనిపిస్తుంది సో అది ఫ్యూజిబుల్ ప్లగ్ అంటే ఇన్ కేస్ ఇందులో వాటర్ గన్ లేకపోతే ఈ ట్యూబ్స్ అనేవి మెల్ట్ అయిపోకుండా మనకి ఈ ఫ్యూజిబుల్ ప్లగ్ అనేది మనకి ఫ్యూజ్ అయిపోయి సో ఇందులో ఉన్న వాటర్ అనేది మనకి ఆ అందులోకి వచ్చేసి ఆ ఫైర్ అనేది ఆరిపోవడం అనేది జరుగుతుంది సో బాయిలర్ ప్రొటెక్షన్కి ఆ ఫ్యూజిబుల్ ప్లగ్ అనేది మనం వాడుతూ ఉంటాము ఓకే సో ఇక్కడ మనం చూసినట్లయితే మొత్తం మూడు వ్యూలు మనం చూస్తూ ఉన్నాము సో ఇది మనం చూసినట్లయితే ఫ్రంట్ వ్యూ అండ్ ఇది టాప్ వ్యూ అండ్ ఇది సైడ్ వ్యూ ఓకే సో దీన్ని బట్టి మనం దీని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ అనేది తెలుసుకోవచ్చు సో ఇక్కడ ఏంటి అంటే దీని యొక్క వర్కింగ్ వచ్చేసరికి ఇక్కడ ఒక షెల్ ఉంటుంది ఈ షెల్ లోపల రెండు ట్యూబ్స్ ఉంటాయి రెండు ఫైర్ ట్యూబ్స్ అనమాట సో ఈ ఫైర్ ట్యూబ్ సో ఇక్కడ చూసాం కదా ఒక్కొక్క ట్యూబ్ ఎలా ఉంటుంది సో ఇందులో ఏం చేస్తాము అంటే ఈ ఫైర్ ట్యూబ్ స్టార్టింగ్ లోనే మనం ఏం చేస్తాము ఫైర్ అనేది ఈచ్ ట్యూబ్స్ లోనే మనం స్టార్ట్ చేస్తూ ఉంటాము అంటే ఇక్కడ ఒకటి సో ఇక్కడ ఫైర్ అనేది జనరేట్ అవుతుంది సో ఎప్పుడైతే మనం ఇక్కడ కంబాషన్ చేసామో ఆ కోల్ని ఇందులో వేసి కంబాషన్ చేసామో అక్కడ నుంచి ఆ ఫ్లూ గ్యాసెస్ అనేది ఇలా వస్తుంది ఓకే ఇలా వచ్చి ఏమవుతుంది అంటే ఇక్కడ ఒక పాసేజ్ ఉంది కదా సో ఈ దీన్నే మనం ఛానల్ అంటాము సో ఈ ఛానల్ నుంచి ఓకే సో ఇక్కడ నుంచి మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ చూసినట్లయితే బ్యాక్ ఆఫ్ ది బాయిలర్ వరకు అంటే ఎండ్ ఆఫ్ ది బాయిలర్ వరకు వచ్చి అక్కడ నుంచి మళ్ళీ సైడ్ ఛానల్స్ ఉంటాయి ఓకే సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఆ చివరికి వెళ్ళి బ్యాక్ నుంచి ఇటువైపు వచ్చి ఈ సైడ్స్కి వెళ్తాయి అన్నమాట అంటే ఫ్లూ గ్యాసెస్ ఎలా వస్తాయి సో ఇలా వచ్చి ఇక్కడ ఇక్కడ నుంచి బాటమ్ ఆఫ్ ది బాయిలర్ ఆ చూపు బాటమ్కి వెళ్తాయి వెళ్ళి ఇక్కడ నుంచి ఆ బాటమ్ నుంచి మళ్ళీ సైడ్ నుంచి వస్తాయి సో అలా మనకు చేయడం వల్ల ఏమవుతుంది సో బాటం నుంచి వెళ్ళేటప్పుడు ఈ వాటర్ హీట్ అవుతుంది మళ్ళీ సైడ్ నుంచి వచ్చేటప్పుడు ఈ వాటర్ హీట్ అవుతుంది సో అందుకోసమే మనకి అన్నిసార్లు దాన్ని రొటేట్ చేయడం జరిగింది ఓకే సో ఇక్కడ చూస్తే బి బాటమ్ ఫ్లూ సో బాటమ్ నుంచి వచ్చే ఆ పాసేజ్ సి చిమ్ని సో ఇది చిమ్ని నెక్స్ట్ డి డాంపర్స్ సో ఈ డి అనేది డ్యాంపర్స్ నెక్స్ట్ ఈ ఫైర్ బ్రిడ్జ్ సో ఈ అనేది మనకి ఎక్కడ కనిపిస్తుంది సో ఈ ఇది ఫైర్ బ్రిడ్జ్ సో మనం ఫైర్ బ్రిడ్జ్ అంటే జస్ట్ ఫైర్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నాము నెక్స్ట్ ఎఫ్ ఫ్లూచ్యూబ్ సో ఇది అన్ని కూడా ఫ్లూ ట్యూబ్స్ ఇది ఇది ఫ్లూ ట్యూబ్స్ సో ఇది ఫ్లూ ట్యూబ్ ఇది ఫ్లూ ట్యూబ్ ఫ్లూ ట్యూబ్ అంటే జస్ట్ హాట్ గ్యాస్ వెళ్ళే చూబనమాట నెక్స్ట్ కేయిన్ కే మెయిన్ ఫ్లూ సో మెయిన్ ఫ్లూ అంటే ఇవన్నీ ఏదైతే ఇక్కడి నుంచి వచ్చిందో ఆ ఫ్లూ అంటే హాట్ గ్యాసెస్ వచ్చే మెయిన్ ఛానల్ సో ఇది ఓకే నెక్స్ట్ ఈ రెండు కలిపి సేమ్ ఛానల్ ఉంటుందన్నమాట నెక్స్ట్ ఏంటి ఎస్ సైడ్ ఫ్లో సైడ్ ఫ్లో అంటే ఇదొక సైడ్ ఛానల్ ఇది ఒక సైడ్ ఛానల్ ఓకే సో ఇప్పుడు మనం వర్కింగ్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా మళ్ళీ ఒకసారి చెప్దాము సో ఇక్కడ నుంచి ఈ ఫైర్ డోర్ నుంచి ఈ ఫైర్ గ్రేడ్ మనం ఏం చేస్తాము ఇందులోకి ఇంట్రడ్యూస్ చేస్తాము ఈ ఈ ఏం చేస్తుంది అంటే ఈ ఫైర్ బ్రిడ్జ్ ఏం చేస్తుంది అంటే మన కంబషన్ అయ్యేలా చేస్తుంది సో అందులో వచ్చిన హాట్ గ్యాసెస్ ఏం చేస్తాయి ఇక్కడ వరకు వచ్చి ఈ కే అంటే ఏమనుకున్నాము మెయిన్ ఫ్లూ కదా సో ఈ మెయిన్ ఫ్లూ నుంచి బాటమ్ ఆఫ్ ది బాయిలర్కి వెళ్తాయి సో బాటమ్ ఆఫ్ ది బాయిలర్కి వెళ్ళి ఎండ్ ఆఫ్ ది బాయిలర్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఏం చేస్తాయి అంటే సైడ్కి సైడ్ ఛానల్లోకి ఎంటర్ అవుతుంది సో ఈ సైడ్ ఫ్లూ ఫ్లూలోకి ఎంటర్ అయ్యి అక్కడ ఇది ఏదైతే వాటర్ ఉందో దానికి అది హీట్ చేస్తుంది సో హీట్ చేసి ఏం చేస్తుంది అంటే డైరెక్ట్గా అన్నీ కూడా ఈ సైడ్ ఛానల్ ఈ సైడ్ ఛానల్ రెండు కూడా చిమ్నీకి వెళ్ళిపోతాయి ఓకే సో ఇక్కడ అప్పటి వరకు అంటే మనం ఈ సరౌండింగ్స్ హీట్ చేస్తున్నాము వాటర్ని తర్వాత ఈ బాటంలో హీట్ చేస్తున్నాము తర్వాత ఈ సైడ్స్లో హీట్ చేస్తున్నాము సో మొత్తం కలిపి స్టీమ్ అనేది ఈ టాప్లోకి మనకు చేరుతుంది సో ఎప్పుడైతే టాప్లోకి చేరిందో ఈ ఫోర్ ఉంది కదా సో ఈ స్టీమ్ స్టాప్ వాళ్ళ నుంచి మనం బయటికి ఎక్కడైతే వాడతామో అక్కడికి బయటికి తీసుకుంటాము ఆ స్టీమ్ని సో ఇది ల్యాంక్ షైర్ బాయిలర్ ఎలా వర్క్ చేస్తుంది అనేది ఓకే సో ఇది మనం డిస్క్రిప్షన్లో ఒక్కొక్కటి చూద్దాం ఓకే సో మీకు చదివినట్లయితే ఇది ఒక్కొక్కటి మీకు అర్థమవుతుంది సో ఈ బాయిలర్ మొత్తం కూడా మనం ఏం చేస్తాము అంటే ఈ ఫైర్ బ్రిక్స్ ఏమన్నాయో వాటితో మనం కన్స్ట్రక్ట్ చేస్తాము సో ఈ ఛానల్స్ ఏంటి మిగతా అన్నీ కూడా సో ఓన్లీ ఇది ఇది ఒకటే మాత్రం ఈ కంటైనర్ మాత్రం మనం ఏం చేస్తాము అంటే ఆ స్టీల్ ట్యూబ్ తీసుకుంటాము అండ్ దానిలో రెండు ఫైర్ ట్యూబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్లేస్ చేసుకుంటాము ఓకే సో మీకు చదివితే అర్థమవుతుంది డిస్క్రిప్షన్ మీకు ఇంకా ఫర్దర్గా ఉంటుంది అని పెట్టడం జరిగింది ఓకే ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సో ప్రతి వీడియో కింద కామెంట్ చేస్తే సో అలాంటి వీడియోలు ఇంకా చేయడం జరుగుతుంది అండ్ అదేవిధంగా ఫీడ్బ్యాక్ కింద తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్